ఎఫ్రాయిములో యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశ కాండమైన వెంటనే 20వ అధ్యాయం ఎనిమిదవ వచనం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరికోనద్ద రూబోయనీల గోత్రములో నుండి మైదానం మీద నున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనస్సీయుల గోత్రములో నుండి బాషానులోని గోలాను నియమించిరి. 9వ వచనం చూడండి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడకై ఉండునట్లు ఇస్రాయేలులకందరికీ వారి మధ్య నివసించు ప్రదేశాలకును నియమించబడిన పురములు ఇవి. మనం చాలా రోజుల నుంచి ఆశ్రయపురాల గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అర్థం కాకపోతే అర్థము చేసుకోవాలా, నేర్చుకోవాలి వాక్యాన్ని. వాక్యములో ఉన్నటువంటి దేవుణ్ణి మనము చూడాలి. ఎందుకంటే బైబిల్ ఏముంటుంది? వాక్యమే సత్యం. ఆది యందు ఉన్నటువంటి వాక్యమే దేవుడు. కాబట్టి మరి ఆ దేవుణ్ణి మనము వాక్యం ద్వారా తెలుసుకోవాలి. బాగా వాక్యాన్ని బాగా మనము నేర్చుకుంటే మంచిది. 66 పుస్తకాల్లో బైబిల్లో క్రీస్తు ప్రభుని మనం చూడవచ్చు. మనకి అట్లా యేసుక్రీస్తుని 66 పుస్తకాల్లో చూసే ఆత్మీయమైన నేత్రం మనలో ఉంటే చూస్తాం. చాలామందికి యేసు ప్రభు ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళకి ఆత్మీయమైన నేత్రం లేదు కదా. దేవుని పైన వాక్యం పైన వాళ్ళు ఆధారపడి లేరు. 66 పుస్తకాల్లోనే యేసు ప్రభు ఉంటాడు కదా, పరోక్షంగా మనకు కనపడతాడు కదా. మనం వాటి బాగా తెలుసుకొని యేసుక్రీస్తుని దేవుడుగా, దేవుని కుమారుడుగా మనము నమ్మినట్టయితే మనకు నిత్య జీవం. అది దేవుని యొక్క సంకల్పం, సరిగదా. ఆశ్రయపురములు 6. ఎన్ని ఆశ్రయపురాలు? 6 కదా. మొదటిది అది కెదెష్, పరిశుద్ధత రాపించినాను కదా. రెండవది అది షకెం, భుజం, షోల్డర్, బరువును భరించుట. మూడవది అది హెబ్రోన్, ఫెలోషిప్, ఇచ్చి పుచ్చుకొనుట, దేవునితోటి సహవాసం. ఇక 4వది బేసేర్. బేసేర్ అంటే దుర్గం, కొండ, ఫోర్ట్రెస్ ఇంగ్లీష్లో, శృంగం, నేను ఆశ్రయించే నా కొండ, నా ప్రొటెక్షన్ అని అర్థం. 5వది రామోత్. రామోత్ అంటే ఉన్నతమైనటువంటి స్థలం, ఉన్నతమైనది, మహోన్నతమైనది కదా. మీరు ఈ రామోత్ను గురించి మనం బాగా దాని మీనింగ్ తెలుసుకోవాలంటే 91 కీర్తన ఉంది కదా, రాసినాం కదా, ఆ కీర్తన అంతా చదవండి. ఆ కీర్తన అంతా ఇదే, రామోత్ యొక్క మీనింగే దాంట్లో ఉంటుంది. చాలా మంచి అధ్యాయం. 91వ అధ్యాయాన్ని సాధ్యమైతే కంఠపాఠం చేయండి. ఆ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా రామోత్ అనే అర్థాన్ని ఇస్తాయి. మహోన్నతుని సాట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అన్ని. యెహోవా ఆశ్రయం, ఆయనే మన కొండ, ఆయనే మన దుర్గం. మధ్యాహ్న కాలములో, రాత్రి కాలములో, ఎండాకాలములో, కీడుల్లో, అనేక శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, అనేక విషయాల్లో ఏమంట, మన దేవుడు మహోన్నతుడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించేవాడు. రామోత్ అంటే మహోన్నతము లేదా ఉన్నతమైనటువంటి స్థలం, మహోన్నతుడైన దేవునికి సంకేతం. ఇక లాస్ట్ది 6వది అది గోలాన్. గోలాన్ అంటే ఆనందం లేదా నిరీక్షణ.
ఎదురు చూచుట. ఇంకా ఒక దాని మీనింగ్ ఉంది, సర్క్యూట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ప్రవాహం కదా. ప్రవాహం ఎంత ఫాస్ట్గా ఉంటుందో కదా, అలాంటి గుణం అది కలిగి ఉంటుంది. ఈ ఆరు విషయాలు కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వానికే సూచన. ఈ ఆరింట్లో మనం యేసు ప్రభుని కనుక్కోవచ్చు. అప్పుడే చెప్పేసినా అండి, మళ్ళీ చెప్తే లేట్ అవుతుంది కదా. ఈరోజు ఒకేసారిగా నాలుగో అంశానికి కూడా యాదది బేసేర్ కదా. బేసేర్ యోషువ గ్రంథం 20:8 తూర్పు దిక్కున యోర్దాని అద్దరిని ఎరికో వద్ద రూబేనీయుల గోత్రముల నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేర్. ఇంతకీ ఆశ్రయపురాలని ఎవరు నియమించినారని చూసుకున్నాం. ఎవరు ఏర్పాటు చేసినారు దీన్ని? దేవుడే. ఆ విధంగా చేయమని దేవుడు ఎవరికి చెప్పినాడు? దైవజనుడు అనేటువంటి మోసేకి చెప్పినాడు. ఆ విధంగా మోసే నాయకత్వములో నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువా కాలంలో ఇవి ఏర్పాటాయి. ధర్మశాస్త్రంలో ఇంతకు ముందే మనం చూసినాం, మోసే కాలంలోనే దీని గురించి దేవుడు మాట్లాడటప్పుడే చూసినాం కదా. కాబట్టి ఇప్పుడు నాలుగోది ఏమంటే బేసేరు, తెలుగులో బేసేరు అన్నాడు, ఇంగ్లీష్లో బేజేర్ అన్నాడు, BZER బేజేర్ అన్నాడు కదా. బేసేరు అంటే దుర్గం, కొండ, ఆశ్రయం, బలం, ఫోర్ట్రెస్, ప్రొటెక్షన్, రక్షణ శృంగం అని అర్థం కదా. ఈ విధంగా దీన్ని ఆలోచన చేసినప్పుడు మన రక్షకుడు యేసే, మన ఆశ్రయము యేసే, మన దుర్గము కూడా యేసే, కొండ ఆయనే, సమస్తం ఆయనే. పాత నిబంధనలో ఇక దీని గురించి మనం బాగా ఆలోచన చేస్తే యెహోవాయే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన దుర్గం. ఇది ఎప్పుడు కూడా బలాన్ని సూచించే స్థలం, శక్తిని చూపించే స్థలం కదా. దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, మనకు బలమైన దుర్గం ఆయనే అన్నమాట మనకు కనపడుతుంది. ఎస్ఐ గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది. ఎవరైనా అంటే క్రీస్తు. చూడు ఈయన యొక్క బలం ఎంత చక్కగా అక్కడ చెప్తాడు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు. ఎవరంటేనా బలవంతుడైనటువంటి దేవుడు, చాలా బలము కలిగినటువంటి వాడు అని ఈయన గురించి చెప్తాడు. 10వ అధ్యాయం అదే ఎస్ఐ గ్రంథం 21వ వచనంలో ఇలాగుంది, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగు కదా. యాకోబు యొక్క సంతతి అనే ఇశ్రాయేలీయులు బలవంతుడైనటువంటి దేవుని వైపు తిరిగే కాలం వస్తుంది. ఆ బలవంతుడే క్రీస్తు. ఎవరట? ఆయనే రక్షించేవాడు, ఆయనయే బలమైన కోట, కొండ అంటున్నాడు. ఎంత బలమైన వాడు ఈయన యేసుక్రీస్తు అంటాడు. ఆశ్చర్యకరుడు ఈయన, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, సదాకాలం అంతా ఉంటాడని చెప్పడానికి ఇమ్మానువేల్, మన తోడుగా ఉండే దేవుడు అని చెప్పని మనం యేసు ప్రభుని గుర్తించినాం. సమాధాన అధిపతియగు తండ్రి. మనం ఈరోజు తండ్రైన దేవునితో సమానంగా సమాధానంగా ఉన్నామంటే దానికి కారణం ఈ క్రీస్తే కదా. తండ్రితో మనం సమాధానపరిచింది యేసుక్రీస్తే. ఎలాగంటే మధ్యవర్తిగా ఆయన మానవుడిగా భూలోకానికి రావడం జరిగింది, తన రక్తాన్ని కార్చడం జరిగింది,
ఆ విధంగా ఆయన ఆ రక్తాన్ని కార్చి మనల్ని తండ్రిని దేవునితో సమానముగా చేసినాడు. కాబట్టి ఇంత బలమైనటువంటి దేవుడే కానీ ఇక ఎవరు మనల్ని రక్షించలేరు. బైబిల్లో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రికలో ఒక మాట చాలా బాగా రాయబడింది, 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని. చూడండి, బలము గలవాడు అపవాది అని అక్కడుంది. ఆ సాతాన్ని జయించడానికి, ఓడించడానికి మరి అంతకంటే బలమైన వ్యక్తి కావాలి కదా. అందుకనే యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు అని రాబడింది. కానీ ఇక్కడ అపవాదికి బలవంతుడు అని ఉంది, కానీ బలవంతుడైన దేవుడు అని లేదు. అపవాది దేవుడు కాడు కదా. మరి దేవుడిచ్చిన బలం కొంత ఉంది, కొన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి అవి దుర్నీతి సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని. అపవాది అనే మాటకు అర్థం కింద ఫుట్నోట్లో సాతాను అని ఉంచండి. మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడు. ఆయన ఎవరినా ఆశ్చర్యకరుడు, గుర్తుపెట్టుకోండి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి క్రీస్తు, ఈ బలము కలిగినటువంటి వాడనని చెప్పుకుంటున్నటువంటి యొక్క అపవాదిని, ఈ బలవంతుణ్ణి బంధించి జయించడానికి ఓడించడానికి కదా తాను మరణము నొంది, ఆయన మరణించి మరణానికి భయపడుతున్నటువంటి మనల్ని కదా ఆయన బలపరిచినాడు. ఆ విధంగా అపవాది యేసుక్రీస్తు యొక్క బలము ద్వారా ఓడిపోయినాడు. ఇంకా కొన్ని మాటలు బైబిల్లో మనకు కనపడతాయి. చూడండి, ఆ పిల్లలు అంటే మనమే, రక్త మాంసములు కలిగిన వారం అంటే కూడా మనమే. శరీరంలో బాధపడుతూ సాతాను చేత, అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారిని కూడా మనం మనమే. కాబట్టి ఇలాంటి మనల్ని విడిపించాలంటే సామాన్యులకి అది చేత కాదు కదా, బలం లేని వాళ్ళతో కాదు. ఎందుకంటే వీడు బలవంతుడు, అపవాది అనేవాడు చాలా బలవంతుడు. బేసేర్ అనేది క్రీస్తుని విధంగా చూపిస్తుంది. బేజేర్ అనే ఈ విషయం యేసు ప్రభు బలవంతుడు అని చూపిస్తా ఉంది. ఆయన మనకు కొండ, నేను ఆశ్రయించే నా కోట, బండసందుల్లో ఎగురు నా పావురుమా, పేట బీటలను ఆశ్రయించే నా పావురుమా. అంటే ఆ కొండ, ఆ కోట, ఆ శృంగం, ఆ దుర్గం, నేను ఆశ్రయించే నా రక్షకుడు ఎవరంటాడు? క్రీస్తు. కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయంలో ఒక మంచి మాట దావీదు తన ఆశ్రయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం ఒకసారి 2వ వచనాన్ని మనం చూసుకుందాం, కొంచెం చదుదాం. ఎత్తైన నా కోట ఆయనే, అది 62వ అధ్యాయమా, ఆయనే నా ఆశ్రయ దుర్గం, అది ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే ఎత్తైన కొండ. మళ్ళీ 6వ వచనం చదవండి, 6వ వచనం, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే. 18వ అధ్యాయం 2వ వచనం కీర్తనలో కూడా, యెహోవా నా బలం, ఆయన నా కొండ, ఆయనే నా దుర్గం. విశ్వాసి దేవుని పిల్లలు, క్రైస్తవులు ఎప్పుడు దేవునిపైన ఇట్లా ఆధారపడాలా? మన బలం పైన కానీ, మన శక్తి పైన కానీ, మన జ్ఞానం పైన కానీ ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా అది కాదని ఆయన చూపిస్తాడు. గుర్రముల బలమందలి కదా ఆనందించేవాడు ఆయన కాడు. అలాంటి శక్తులు ఆయనకు సాటి కావు. ఆయనకు ఆయనే సాటి. దేవుని పిల్లలు ఎప్పుడు ఆయన ఆశ్రయించేలా భయపడనే కూడదు అని 89వ అధ్యాయం కీర్తనల గ్రంథం
కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఇంకో మాట ఈ విధంగా రాబడింది. 26వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 89:26, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమై ఉన్నావు. చూడండి, నీవు ఈ రక్షణ దుర్గాన్ని ఆశ్రయించు. బేజేరు అనే మాట మనకి ఇదే చూపిస్తుంది. అందుకే ఇప్పుడు నరహత్య జరిగినటువంటి ఆ వ్యక్తి కదా, ఉద్దేశపూర్వకంగా చంపలేదు కాబట్టి, అనుకోకుండా మాడం జరిగింది కాబట్టి. అట్లు జరిగినా ప్రతి హత్య చేసే వాళ్ళు ఉంటారు గ్యారెంటీగా, చనిపోయిన వారి తరముడు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని చంపే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి ఈ మరణము అనేది, ఈ హత్య అనేది దైవీకమైంది. ఎట్లా అంటే వాడు కావాలని చంపలేదు కాబట్టి, చంపాలని చంపలేదు కాబట్టి, అనుకోకుండా జరిగినటువంటి హత్య, ఇన్స్టెంట్. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడే ఇప్పుడు ఆశ్రయం. ఎవరి నుంచి రక్షణ అంటే ప్రతి హత్య చేసేవాడి నుంచి. ఈ ప్రతి హత్య చేసే వ్యక్తి ఇప్పుడు మనకెవరు అంటే ఈ సాతాను. ఎవరు? సాతాను యొక్క బలము చేత, ఆ మరణం భయభీతి చేత మనము భయపడుచు ఉంటిమి. దాన్ని ఖచ్చితంగా వీళ్ళు చంపుతారు కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలా? ఆశ్రయం కావాలా, నేను బ్రతకాలా అని ఈ వ్యక్తి పోయి ఈ బేసేర్లో దాసుకోవాలా, ఈ ఆశ్రయ దుర్గములో దాసుకోవాలా పోయి. అప్పుడు అంతవరకు తరుముకొని వచ్చినటువంటి ఆ ప్రత్యర్థ చేసే ఆ వ్యక్తి, ఈయన ఎప్పుడైతే ఆశ్రయపురములో పోయి దాక్కున్నాడో, ఇక వాడిని ఏం ముట్టుకోడు. కొత్త నిబంధన ప్రకారంగా ఈ బేసేర్ అనే ఆశ్రయపురము క్రీస్తు. రోమ 8:1 ప్రకారంగా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవానికి ఏ శిక్ష, ఏ విధి లేదు. సైతాన్ కాదు కదా, అట్లాంటి సైతాన్లు, అట్లాంటి దయ్యాలు ఎన్ని వచ్చినా ఆశ్రయపురములో నుంచి ఆ వ్యక్తిని ఏమి చేయలేరు. మరి మీరు క్రీస్తుని ఆశ్రయించారా రక్షించబడినటువంటి వారికి? మళ్ళీ ఇంకా ఒకవేళ మీరు దేవుని నమ్మకపోతే, ఈ ప్రతిహత చేసే ఈ సాతాను మన వెనకే ఉన్నాడు, మనల్ని ఫాలో చేస్తూ ఉన్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. 2:14 ప్రకారంగా ఈ విధముగా మనము మరణము యొక్క బలము గలవానికి భయపడుతూ ఉండగా అని, ఆయన కూడా మనల్ని విడిపించడానికి రక్త మాంసముల్లో పాలివాడాయను. ఎవరాయన? క్రీస్తు. ఆ విధంగా ఆయన మనిషిగా వచ్చి దేవుని కుమారుడు, దేవుడు. మనము ఏ స్థలములో అయితే మరణించాలో ఆ మరణములో ఆయన ఆ మరణాన్ని భరించి అపవాదిని ఓడించినాడు. 1 యోహాను 3:8 అదే అంటుంది, అపవాది యొక్క క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వా, యేసు అందుకే వచ్చినాడు, మనల్ని విడిపించినాడు. బేసేర్ అంటే ఏమని చెప్పినాను? బలమైన దుర్గం, నేను ఆశ్రయించే నా కొండ. అపవాది అనే ఈ బలమైనటువంటి వ్యక్తిని జయించిన వాడు క్రీస్తు. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోన ఈ విధంగా రాబడింది, 15వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనం జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరచెను. ఈయనే యేసుక్రీస్తు. చూడండి, ఎన్నున్నాయి విషయాలు కదా. మీరు బాగా ఇంటికి వచ్చి చదవండి, నేను అన్ని చెప్తే టైం చాలదు, చాలా ఉంది అక్కడ. మరియు అపరాధముల వలనను గుర్తుపెట్టుకోండి, శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను. చూడండి, మీరు మృతులై ఉండగా, చనిపోయిన వారై ఉండగా దేవుడు విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి, ఒకటి మేకులతో సిలువకు కొట్టి దేవుడు ఏం చేసినాడు? క్రీస్తును మేకులతో చేతుల్లో కాళ్ళలో మేకులతో సిలువ కొట్టేసినాడు. ఇలాగ మరణాన్ని జయిస్తా ఉన్నాడు యేసు ప్రభు. దాని మీద చేవ్రాతను తుడిచివేచి, ఏ ధర్మశాస్త్రానికి బానిసలై మీరు భయపడుతున్నారో యూదులు, అలాంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన తుడిచివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, కదా నీవు పాపి పాపిని చూపించి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, అబ్బా ఎవరు ఈ పని చేస్తారు? ఇది చాలా చిన్న పని, ఎంత బలమైనటువంటి కార్యము. ఈయన అందుకే బలవంతుడైన దేవుడు క్రీస్తు. ఎవరో కొందరు అనుకున్నట్టుగా ఆయన దేవుడు గాడు, ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి సిలువలు, ఎందుకు ఆయన తను తాను డుపించుకోలేకపోయినని చెప్పని సామాన్యులు మాట్లాడినట్టుగా కొంతమంది బోధకులు కూడా ఇట్లే బోధ చేస్తున్నారు. వాళ్ళకి ఇది అర్థం కాలే, ఇంత సాధించినాడు సిలువలో యేసు ప్రభు. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ఎవరితో కూడా? క్రీస్తు ఎలాగైతే మృతుల్లో పైకి లేచెనో అలాగునే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని కూడా క్రీస్తు మాదిరిగా పైకి మిమ్మల్ని కూడా లేపుతున్నాడు, లేపుతాడు. ఇక మరణానికి మన పైన అధికారమే లేదు, ఈ పనంతా దేవుడే చేసినాడు. మరి అంటాడు కింద, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలుగా చేసి, ప్రధానులు అధికారులు ఆపవాదిని సాతాన్ని ధర్మశాస్త్రం పాపి పాపి అని చెప్తుందే యూదుడు అని నిన్ను వాటిని నిరాయుధులుగా చేశాను, అంటే నిస్సహాయులుగా చేసింది, ఆయుధము లేని వారుగా చేసింది. వాళ్ళ చేతిలో ఉండే ఆయుధం, వాళ్ళకున్నటువంటి బలం, మనల్ని భయపడుతున్న వారి బలము, వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క ఆయుధాలని క్రీస్తు యొక్క సిలువ జయోత్సవము చేత ఆయన జయించి బాహాటముగా వేడుకకు కదపరచను అనమాట. అక్కడ చూడండి, వేడుక అంటే ఈయనయే జయశాలి. ఎవరు జయశాలి? యేసుక్రీస్తు జయశాలి. బో అపవాదిని జయించేసినాడు, ధర్మశాస్త్రం నెరవేర్చేసినాడు, అపవాది బలాన్ని అణచివేసేసినాడు, కదా అపరాధములు క్షమించినాడు. చూడండి, సిలువ చేత సిలువలో మేకులతో కొట్టబడకపోతే ఆ అపవాది ఓడిపోడు, వాడు జయించబడడు. అందుకే యెషయా 9 అంటుంది, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాట చూద్దాం కొంచెము. 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 21వ వచనములో సమస్తమును తనకు, ఫిలిప్పీ పత్రిక 3:21, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన శక్తి. ఎంత శక్తివంతుడు యేసు ప్రభు అంటే, ఈ సమస్తము కూడా ఆయనకే లోనైపోయింది, అన్నిటిని ఆయన జయించేసేసినాడు. మనం ద్వారా సమస్తాన్ని జయించేసి, చూడండి మన తన మహిమ గల శరమునకు సమరూపం గలదని మనల్ని మారుస్తాడు యేసు ప్రభు. ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు అంటే, అందుకే మొదటే దేవుడు చెప్తుంటున్నాడు ఆయన యెషయా గ్రంథములో, ఈ రక్షకుడు మీ కొరకు వస్తాడు. ఎవరు వస్తారు? ఈ క్రీస్తు రాబోతున్నాడు, ఆయనే బలమైన దుర్గం. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఈ బెజర్లో పోయి దాసుకుంటారు, ఈ బెజర్లో పోయి దాసుకుంటేనే వాళ్ళకి రక్షణ. అది దేవుడే ఏర్పాటు చేసింది, దేవుని యొక్క ఏర్పాటు ఆ విధంగా ఉంది కాబట్టి ఆ హంతకులకి రక్షణ దొరికింది. చూడండి, ఎవరిని చంపినారు వాళ్ళు? ఒక వ్యక్తిని చంపినాడు. ఎట్లా చంపినాడు? వాంటెడ్గానా, ఉద్దేశపూర్వకంగానా? కాదు. చంపాలని చెప్పినాడా? చంపనాడు. చంపినాడా? లేదు. ఇద్దరు కలిసే పనికి పోయినారు, ఇద్దరు ఇంటికాడి నుంచే మాట్లాడుకుంటూ పని చేద్దామని పోయినారు, కట్టెలు నరకడానికి పోయినారు అడవిలోన. ఇద్దరూ పనిచేస్తూ గొడ్డలు జారిపోయి వానిపైన పడిపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా చంపాల అని చంపలేదు, ఆ జారిపోయిందా ఆ గొడ్డలి వానిపైన పడిపోయింది, చనిపోయినాడు. అయినా నేను చంపాలని చంపలేదు కదా,
అని అక్కడ ఆ వ్యక్తికి ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ మర్డర్ అయింది, ఎట్లయినా సావే కదా అని వీడికి భయం అయింది. ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఇలాంటివి ముందుగా జరుగుతాయి కాబట్టి దేవుడు ఏం చేసినాడు? ఎంత జ్ఞానం చూడండి ఆయన. అందుకనే పొరపాటును ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అందుకే అలాంటి వారికి ఒక రక్షణ ఏర్పాటు యావత్ ప్రపంచానికి. ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్షణ ఈ దేవుడు ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల వారు, జనాల వారు, కులమత భేదాల వారు, జనులు, ప్రజలందరూ కూడా ఈ క్రీస్తుని ఆశ్రయిస్తే, క్రీస్తు అనే బేసేర్ అనే ఈ ఆశ్రయ దుర్గాన్ని ఆశ్రయిస్తే వారు ఎవరైనా సరే వారికి ఏముంటుంది? సేఫ్, రక్షణ. ఇందులో క్రీస్తులో కులమత భేదాల యొక్క తేడాలు ఏముండు. ఈ విధంగా పాపులైనటువంటి మానవులు మనల్ని, దేవుని దృష్టిలో శత్రులు ఉన్నటువంటి మనల్ని, ఏ శక్తి లేకుండా బలహీనులుగా పాపాల చేత బంధించబడినటువంటి మనల్ని, అపవాది యొక్క బంధకాలను విడిపించి మన భయాన్ని తీసివేసి అపవాదిని మనము చేత జయించి మనకి ఆయన ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు. అది Hebrews 2:14 చెప్పేది. అదే ఆ పిల్లలే మనం, ఆ రక్త మాంసములు కలిగిన వారమే మనం. దీన్ని బట్టి మనకేం ఆలోచన అయింది? ఆ తెలియక చంపిన వ్యక్తి విషయంలో దేవుడు ఇంత మంచిగా ఆలోచన చేసినాడు. ఆడ సావకూడదు, ఎందుకంటే వాంటెడ్గా చంపలేదు, ఉద్దేశపూర్వకంగా చంపలేదు. విలాపవాక్యముల్లో ఒక మాట చూద్దాం. యిర్మీయా గ్రంథం పక్కలో ఉంటుంది. విలాపవాక్యముల గ్రంథములోన ఒక మాట చూద్దాం. దేవుడు వాళ్ళ విషయంలో ఈ తీర్మానం తీసుకున్నదానికి దేవుని యొక్క ఆలోచన ఎలాగుందో కొంచెం చూద్దాం. కొంచెము విలాపవాక్యముల గ్రంథం, విలాపవాక్యములు 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం అనుకుంటా. విలాపవాక్యములు 25వ వచనంలో అక్కడ ఇట్లా రాబడి చూద్దాం కొంచెము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు మో అనుకుంది కదా. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఎవరు దయాళుడు? యెహోవా దయాళుడు. కింద మాట్లాడు ఇంకెంత బాగుందో, యెహోవా దయాళుడు, ఆయనందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. మళ్ళీ 25వ వచనం చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. ఎవరైనా? అందుకే ఈ వ్యక్తి పొరుగువాడిని పొరపాటున చంపిన దేవుడు దయాళుడు. అర్థం చేసుకోండి, మనము ఏ పాపము చేసి ఉన్నా, అపరాధముల్లో చనిపోయి ఉన్నా, ఎలాంటి పాపులమే మనం అయి ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ చూస్తున్నాం మాట మనం మన విషయంలో కదా. Romans 5:8 చూద్దాం. Romans 5:8 ఒకసారి చూద్దాం. Romans 5:8 చూద్దాం. అక్కడ మనం ఇంకను అయితే దేవుడు మన ఎడల తన దయను వెల్లడిపరుస్తున్నాడు. అక్కడ దయ అన్నాడు కదా పాత్రి మందంలో, ఇక్కడ ప్రేమ చూడండి కదా. యెహోవా దయాళుడు. అందుకనే ఆ నరహంతకునికి అక్కడ ఏం దొరికింది? బేసేర్ దొరికింది. బేసేర్లో ఆశ్రయం దొరికింది. అది యెహోవా రక్షణ. మరి కింద ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే కదా వాడు ఎలాగైతే నరహత్య చేసి నరహంతకుడై భయముతో ఉన్నాడో, అలాగనే మనము కూడా పాపులమై ఉండగానే, భయముతో ఉండగానే ఏమంటది వాక్యం? మన కొరకు ఎవరు చనిపోయినారు? క్రీస్తు చనిపోయినాడు. అది అలాగ ఆయన మన మరణాన్ని తాను సులువుపైన భరించినాడే గాని చేతగాక ఆయన చనిపోలేదు. చేతగాక తను తాను రక్షించుకోలేకపోలేదు. ఆయన ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. కేవలం ఊరికే పాడని ఇలాగ ముట్టి చిన్నదానా లెమ్ము అన్నాడు. లేచి కూర్చుంది తప్ప కదా, అవునా కదా. అలాంటి ఆయనకి ఎందుకు ఆయన రక్షించుకోలేడు? అలాగున ఒకవేళ యేసు ప్రభు సిలువలో సావకపోతే ఈ సాతాను విభ్రంజించిపోయేవాడు. ఇంకా ఎక్కువగా తాను బలవంతుణ్ణి అనుకొని ప్రపంచాన్ని కంప్లీట్గా తన అధీనంలో పెట్టుకుంటున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ప్రకారం కుమారుడు
తాను తాను బలిగా అర్పణగా చేసుకొని అపవాదిని ఎదిరించేసేసినాడు, మానముతో జయించేసినాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగానే, చూడు కదా, పాపులమై ఉండగానే మన కొరకు ఆయన యుక్తకాలములో చనిపోయినాడు. పదవచనం అంటుంది మళ్ళీ రోమ 5:10 అంటుంది చూడండి, ఏలైనగా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో, ఇది 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 ఆ బేసేర్లో ఎప్పుడైతే వచ్చేసి వాడు దాక్కున్నాడో, మీరు చెప్పండి, వాళ్ళలో భయము లేదు, వాళ్ళలో ఆందోళన లేదు, ఇక ఆయనలో భీతే లేదు, ఇక వాడికి సమాధానం. ఏం సమాధానం? అమ్మా, నేను బచవైపోయినా, నేనేమైనాను, అమ్మా, ఇంక వాళ్ళు లోపల రాడు. ఎవరు? ఆ ప్రతిహత్య లోపలికి రాడు, ఇంక అయిపోయింది. మానే రక్షణ దేవా, నీ స్తోత్రం అన్నారు. ఎప్పుడన్నా మీరు, దేవా నీకే కృతజ్ఞతా స్తుతులు, నా పాపినే నన్ను కరుణించినావు కదా, నా నీ ఆశ్రయం నాకు ఇచ్చినావు కదా, నేను బలహీనుడై ఉండగా అపరాధముల పాపాల్లో చనిపోయి ఉండగా, నేను నీకు శత్రునై చనిపోయి ఉండగా, శత్రువు నన్ను వెంటాడుతూ ఉండగా, ప్రాణభయముతో మరణభీతితో మరణాపేక్షతో ప్రభువా నేను నిరీక్షణ లేకుండా ఉంటుంది కదా, అమ్మా ఇప్పుడు నాకేం దొరికింది? నెమ్మది దొరికిపోయింది. 2 కొరింథీయులు 5:19 మాట ఉంటుంది, ఆయన మనల్ని దేవునితో సమాధాన పరిచను క్రీస్తు ప్రభు, పాపమెరుగని ఆయన పాపిగా చేయబడి మనకి సమాధానం ఇచ్చినాడు కదా. చదవండి అన్నమాట 2 కొరింథీయులు 5:19 చదవండి ఒకసారి. మీరు జల్దిద్దరని చెప్పి నేను తీసుకుంటాను, నేను మీకు ఇచ్చినప్పుడు మీరు చదువు. ఏం చేయాలా? అదేమనగా దేవుడు మన అపరాధములను మా ఓపక సమాధానపరచుకొని, అది లోకమును తనతో సమాధానపరచుకోనాలని క్రీస్తున సిలువలో చంపడం జరిగింది. ఇలా అన్నారు కొంతమంది, సిలువులో చనిపోయిన ఆయన దేవుడా, మేకులతో కొట్టుబడి అలాగా తన్ను తాను రక్షించుకోలేక అంత దుర్మరణానికి పాలైనటువంటి ఆ దేవుడు తన్నే కాపాడుకోలేదు కదా, ఇక మనల్ని కాపాడుతుందని చెప్పి ఎక్కించి చాలామంది ఉన్నారు. సిలువులో ఈ మరణాన్ని చూసి అన్యులు చాలా మంది ఏడుస్తూ యేసు ప్రభు యొక్క ఆ ప్రేమను తలపోస్తారు, కానీ క్రైస్తవుల్లో బోధకులు క్రైస్తవులు చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. ఏ ఆర్గ్యుమెంటు? ఎందుకు ఆయన చనిపోవాలా బోధకుల ఇల్లు? ఎందుకు తను తాను కాపాడుకోలేదు? వీళ్ళు సేవకులా? వీళ్ళు క్రైస్తవులా? ఆయన దేవుడైతే దిగరాని అని అర శత్రువులు అన్నారు కదా, మరి వీళ్ళెవరు? వీళ్ళు బైబుల్ చేతులు పట్టుకుని బోధిస్తున్నా, వీళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులే ఇంకా. అర్థమవుతుంది నా భాష? కాబట్టి యేసు సిలువలో అలాగూ చనిపోకపోతే ప్రియులారా, ఆ అపవాది ఓడిపోడు. ఎవరు? ఆ విధంగా మరణాన్ని జయించడానికే యేసు ప్రభు సిలువలో చనిపోవాల్సి వచ్చిందే తప్ప చేతగాక కాదు, ఆయన విడిపించుకోలేక కాదు కదా. ఆయన ఒక్కరు విడిపించుకున్నట్లయితే, అక్కడ ఆయన దిగి వచ్చినట్టయితే ఆయన చనిపోడు కదా. చనిపోకపోతే ఇంక అపవాది ఏమైపోతాడు? విజృంభించిపోతాడు కదా. ఇక తన పని చాలా గొప్పగా చేసుకుని, ఎందుకంటే ఇక దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. కాబట్టి మరణశాసనం రాసిన వాడు మరణించే తీరాల. యేసు ఇలాగ చనిపోవాలని దేవుడి యొక్క నిర్ణయం కాబట్టి ఆ సంకల్పంలో ప్రభువు చనిపోవలసిందే. అది మనకే ఆశీర్వాదం. లోకమును తనతో సమాధాన పరుచుకొనవలనని దేవుడు ఈ ఆశ్రయపురం అనే బేసేర్ అనే క్రీస్తుని మన కొరకు ఏర్పాటు చేసినాడు. అది పాత నిబంధనలు అలాగూ ఆ ఆశ్రయపురముల్లో 4వది కదా. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ బేసేర్లో ఏమట దాక్కొని రక్షించబడినట్టుగా, మీలో ఇంకా ఎవరైనా అపవాది బలము చేత, అపవాది యొక్క శోధన చేత, మరణ భయము చేత భయపడుతూ ఉన్నట్టయితే మన కొరకు దేవుడు ఒక దుర్గము నియమించినాడు, మన కొరకు దేవుడు ఒక ఆశ్రయపురాన్ని పెట్టినాడు.
మనుగడకు దేవుడక శృంగార రక్షణ శృంగాన్ని పెట్టాడు. ఆయనే క్రీస్తు, ఆయనే మన రక్షణ, ఆయన మన కేడం దుర్గం, ఆయనలో మనకి పాపక్షమాపణ రక్షణ దేవుడు యొక్క ఏర్పాటు జరిగింది. కాబట్టి బేజర్ అంటే, బేజర్ అంటే ఏమర్థము? దుర్గం. అందుకే దాన్ని క్రీస్తుకు పోల్చడం జరిగింది, ఆయన శక్తికి పోల్చడం జరిగింది, ఆయన బలానికి పోల్చడం జరిగింది, ఆయన యొక్క ప్రొడక్షన్ పోల్చడం జరిగింది. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. చూడండి, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, మన సమాధానాధిపతి ఆయన, మనతో సదాకాలం ఉండే తండ్రి ఆయన. ఇది దేవుని యొక్క సంకల్పం, క్రీస్తు దేవుని కుమారుడు, లేదా దేవుడు దేవునితో సమానుడు కదా. ఆ దయాన్ని మనం చూసినాం కదా, యెహోవా దయాళుడు, విలాపాకులు 3:20 చూసినాం కదా, 26 చూసినాం కదా, ఆయన దయాళుడు. కాబట్టి ఈ వ్యక్తి ఆ దయకు పాత్రుడైనాడు. రక్షణ పొందినటువంటి మనం దేవుని యొక్క దయకు ఇప్పుడు మనం పాత్రులుగా ఉన్నాం. క్రీస్తులో దేవునికి దాసులుగా, దేవుని కృపలో మనం ఉన్నాం. తిమోతికి రాసిన పౌలు, తిమోతికి రాసినటువంటి 2:2 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. బలవంతుడైనటువంటి దేవుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఆయన మనం బలంగా ఉండాలని చెప్పని ఆయన ఆశ. దేవుని పిల్లలమైన మనం బలంగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క కృప కింద మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని, మన బలాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. దేవుని పిల్లలమైనప్పటికీ కూడా మన శక్తి, మన బలం, మన ధనం, మన ఘనం అన్నీ కూడా వాటి మనం ఆధారం చేసుకోకూడదు. మనం దేవునిపైనే, క్రీస్తు పైనే, క్రీస్తు యొక్క కృపపైనే ఆధారపడాలి. కృప అంటే దయా. ఓల్డ్ టెస్ట్మెంట్ దయ అన్నాం కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప తరతరములు ఉంటుంది. కాబట్టి మనము కృపచేతనే రక్షణ పొంది ఆయన ఆశ్రయించినటువంటి వారు ధన్యులు, ఆయన కృపకు అలాగే పాత్రలైన వారు ధన్యులు. ఇంకో మాట చూద్దాం, కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఆ ఆఖరి వచనాల్లో చాలా మంచి మాట రాయబడి ఉంది అక్కడ. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలోన 13వ వచనంలో దేవుని మాట ఇలాగ మాట్లాడుతుంది. 16వ అధ్యాయము 13వ వచనం, మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషం గలవారై ఉండు, బలవంతులై ఉండండి. ఎటువంటి క్రైస్తవులు బలవంతులుగా ఉండాలా? మన ప్రభువు కూడా బలవంతుడే కదా. ఆయన ఎంత బలవంతుడు, మనమును జయించి జయశాలిగా లేచాడు ఆయన. ప్రపంచంలో ఇక జయశాలి ఎవ్వరు లేరు, క్రీస్తు ఒక్కడే జయశాలి కదా. ఎంత బలాన్ని ఆయన జయించినాడు కదా, ఆ దుష్టుని జయించినాడు కదా, అపవాదిని, సాతాన్ని, తంత్రాలను జయించినాడు కదా. మనము చేత అధికారుల్ని, ప్రధానుల్ని అందరినీ తల కాళ్ళ కింద తొక్కేసినాడు యేసు ప్రభు. మనము చేత ఇంత విజయోత్సవాన్ని ఆయన సాధించేసినాడు. కాబట్టి ఈయనయే జయశాలి. జయశాలి అంటే ఆ విక్టోరియస్ గాడ్. ఎవరుట? మనమును జయించినటువంటి వాడు. మనమా ఎక్కడా నీ ముళ్ళు, మనమా ఎక్కడా నీ విజయం ఎక్కడ? ఆన్ ద విక్టర్ ఏమిట, నేను చూసుకొని చెప్పి నన్ను జయించేసినాడు. ఈరోజు చాలామంది, కొంతమంది ఈ పేరు వీలు పెట్టుకొని నేను జయశాలి, నేను హీరో అని తిరుగుతున్నాడు. కొంతమంది దేవుని సేవకులు, బోధకులు, కొంతమంది ఎన్ని బోధించినా, ఎంత బోధించినా, ఎన్ని ఆత్మలు సంపాదించినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎంత మనం ప్రభువులో ఎంత ప్రయాసపడినా మనము జయశాలులు కాము కదా. మన అపరాధముల కొరకు చనిపోయే మనల్ని నిలబెట్టిన వాడు ఆ జయశాలి. ఎవరు? క్రీస్తు ప్రభు. ఆ మహిమను మనం పొందినట్లయితే ఆయనకు అవమానం చేసేవాళ్ళు అవుతాం.
కాబట్టి యేసుక్రీస్తే మరణాన్ని జయించినటువంటి వాడు. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:18 మనము యుద్ధంలో గెలిచేవారుగా ఉండాలన్న మాట అక్కడ ఉంటుంది, బాగుంటుంది ఆ మాట. 1 తిమోతి 1:18 చూద్దాం ఒకసారి. నా కుమారుడు అయిన తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ సద్యుద్ధము. ఆ బైబిల్ ఏముంది? మంచి పోరాటం అని అక్కడుంది, కానీ నా బైబిల్ ఏముందంటే ఇక్కడ సద్యుద్ధము. పాత తర్జుమా ఇది. సద్యుద్ధం అంటే మంచి పోరాటం. ఈ పోరాటంలో మనమే గెలవాల. ఎందుకంటే మన ప్రభు యోహాను 16:33 ప్రకారంగా నేను లోకమును జయించి ఉన్నా, అయిపోయింది, ఏది మీకు ఏమాత్రం హాని చేయదు, డోంట్ వరీ కదా, నేను లోకమును జయించేసి ఉన్నా, యోహాను 16:33. కాబట్టి ఆయన పిల్లల మనము కూడా లోకమును జయించేవారుగా ఉండాలా. 1 యోహాను 5:7 ప్రకారంగా లోకమును మనము జయిస్తాం, మనము జయశాలముగా అవుతాం. అపాధి పైన యుద్ధం, సద్యుద్ధం, మంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వాడు ఓడిపోవలసిందే. ఏమైంది? ఎందుకంటే అప్పుడే ఓడిపోయినాడు కదా. ఎవరి చేత ఓడిపోయినాడు? యేసుక్రీస్తు చేత అప్పుడే ఓడిపోయినాడు కదా. ఇక మనము కూడా వాడిని ఓడించే శక్తే కృప, దేవుని కృప. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడిగా ఉంటావు, అపాధిని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు, ఏ దుశ్శక్తులు నీకేమాత్రం కూడా ఏం చేయవు, నిన్ను ఎదుర్కోజాలవు, నిన్ను జయించజాలవు. ఎందుకంటే నువ్వు సద్యుద్ధం చేస్తున్నావు, మంచి పోరాటం పోరాడుతున్నావు. ఇది బేసేర్. ఏది? ఆశ్రయపురముల్లో 4వది యేసుక్రీస్తు యొక్క శక్తిని చూపించేది, యేసుక్రీస్తు యొక్క బలమును చూపించేది, యేసుక్రీస్తు యొక్క శక్తిని, బలమును, యేసుక్రీస్తు యొక్క ప్రొటెక్షన్, రక్షణని, పాపైన మానవునికి ఆయన యొక్క రక్షణ కదా, ఆయనలో ఉన్నటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకు సూచనగా ఉంది ఈ బేజేర్. తెలుగులో బేసేర్ అన్నారు. బేసేరు అంటే ప్రొటెక్షన్, దుర్గం, బలమైన దుర్గం. దీంట్లో నుంచి మనల్ని ఎవరు కూడా ఏమీ చేసుకోలేడు, నాశనం చేయలేరు. మనం అట్టి కృపలో ఎదుగుతున్నాం. 2 కొరింథీ పత్రిక 10:4 అక్కడ మనకిచ్చినటువంటి ఆ యుద్ధాయుధాలు మనతో ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా మనము దేవునిలో క్రీస్తు ద్వారా లోకమును జయించే అర్హత మనకుంది అని 4వ వచనంలో చూస్తున్నాం. అక్కడ మనకి ఏముందంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఎవరన్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు పౌలుతో మాట్లాడుతూ హెచ్చరిస్తా ఉన్నాడు సంఘాన్ని. మన యుద్ధోపకరణములు కత్తి, డాలు, ఖడ్గము, షూలు, హెల్మెట్, బాంబులు, పిస్తోళ్ళు, AK-47లు కాదు. అర్థమైందా? మన ఈ మా యుద్ధోపకరణం ఇలాంటివి కావు. ఇలాంటివి ఎవరిని జయించేకి? రాష్ట్రాలని, జనాల్ని ఏమంట, ఆ ప్రభుత్వాలని యుద్ధాలు చేసి జయించేకి ఇవి శారీరకంగా వాడతారు. కానీ ఇది ఆధ్యాత్మిక పోరాటం. ఏ పోరాటం ఇది? యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా. పడండి, చరణం పడండి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజువార్త చాటుడి, లోకమంత ఏకమై. పడండి.
ఏ లోకమంతా ఏకమై యేసునాథుని గెలువనుంట. ఏంది అట్లా పాడుతున్నారు? లోకమంతా ఏకమై యేసునాథుని గెలవల్ల అంటే అందరూ ఏకమై యేసుప్రభుని వడలేట. వీళ్ళు పాడే అర్థము ఏంది పాడతారు పాటలు? లోకమంతా ఏకమై యేసునాథు కొల్వను. మనందరం కూడా ఆయన్ని కొలవాలా అని యేసు ద్వారా యేసు ద్వారా దేవుని ఆరాధించాలా అంటే వీళ్ళేం పాడతారు? చాలా మంది మాకు అట్లా ఒక ఆయన మొదటి నేర్పించిందా, ఆయన పాపం అంత చదువు రాదు కదా ఇట్లా చెప్పిండా, ఆయన ఎట్లా చెప్పిండా? లోకమంతా ఏకమై యేసునాథుని గెలవను అంటే ఎవరు గెలవాలట? యేసుని గెలవాలట. మేము వాళ్ళు చెప్పించినట్టుంది, మనందరము యేసుప్రభుని గెలవాలట. గెలుస్తాము ఆయన్ని, ఆయన గెలిచినాడు సాతాన్ని, మనము సాతాన్ని గెలుస్తాము. మనందరం ఏకమై సాతాన్ని గెలిచి యేసుని కొలుద్దాము అని అర్థం అది. యేసుని ఆరాధిద్దాము అని అర్థం అది. అట్లా పాడాలి పాట, అట్లా కాకుండా ఎవరోటి పాడదాములే, ఎట్లా ఒకటి పాడదాములే. ఈ మధ్య ఇంకో పాట పాడుతున్నారు కొంతమంది, ఎందుకు ముందు ఆలోచన చేయని పాట పాడతాయి కదా. అదే ఇప్పుడు కొత్తగా పాట పాడతాం కదా, అదే ఈ నీ జీవితం నీ జీవితము. దాంట్లో రెండో చోట ముంచడండి, బ్రతికి ఉన్న నీకు ఇది పాఠం కాదా అని పాడతాం కదా. ఏం పాట అది? నామం చేయండి అమ్మా, దిన్నం పాడే పాట మీరు ఎట్లా చేస్తారు కదా రాజేష్ రాదే అది. ఈ జీవితం విలువైనది నరులారండని చేయడం పాడండి. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు. మరి పాడండి, మళ్ళీ పాడండి. వాడు పాడతాం లేదా ఇప్పుడు పాడు. మరణానికి నేను పాడతా చూడండి. బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు ఎవరు పాఠం? చనిపోయిన వారు పాఠం. ఏం పాట పాడతారు మీరు అడన్న కానీ? అది ఆ చెడు మెత్తి ఇది నాడు కొంచెం బాగా. పుట్టలేదు నీవు ఎవరట? వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా అని అట్లుంటే కొంతమంది ఎత్తపడుతున్నారంటే ఏ పడుతున్నారు. బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదట. కరెక్ట్ కదా నేను చెప్పింది? నేను చెప్పింది కరెక్టే కదా. ఎట్లా పాడాలి పాట? బ్రతికి ఉన్న నీకు వారు పాఠం. ఎవరు? చనిపోయిన వాళ్ళు పాఠం. అట్లా కాదు పాడింది ఇల్లు. బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదట. ఏంది ఇది? వాళ్ళు ఆల్రెడీ చనిపోయింటే మళ్ళీ వాళ్ళు బ్రతికి చెప్తున్నారు ఇంకా బాగలేదు. మార్చుకోవాలి కొన్ని స్టైలు కాదు రాగము కాదు, మనకి అర్థం కావాలి పాటలో. ఏమంటారు? బ్రతికి ఉన్న మనకి ఆ చనిపోయిన వారు పాఠం. ఎందుకంటే మనము కూడా చనిపోతామని అదిలిచిపెట్టి బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా. వాళ్ళు ఆడిపోయింటే వాళ్ళు మళ్ళీ బతుకున్న వారు నీకు అంటే వాళ్ళు ఆడిపోయినారు, వాళ్ళు మళ్ళీ దేశంలో చేస్తున్నారు. సరే మన వాకింగ్ వద్ద ఇంకా అయిపోయింది కొద్ది నిమిషాలు. బేసేర్ మనం మాట్లాడుతున్నాం. మీరు ఇంకా ఎవరైనా బేసేర్లో చేరకపోతే బాప్తిసం పొందండి వెంటనే. బాప్తిసం పొంది బేసేర్ అనే ఆశ్రయ దుర్గములో క్రీస్తులో ఆశ్రయం పొందండి, ఇది మీకు మంచిది కదా. ఈ విధంగా దేవుని యొక్క సంకల్పం మానవుల పట్ల ఇంత అద్భుతంగా ఉంది చూడండి.
మన ఆయుధాలు మా యుద్ధోపకరణాలు ఈలోక సంబంధమైనవి కావు. అయితే సదని కింద 2 కొరింథీయులు 10:4 కంటిన్యూ చేయండి. అట్లా కొంచెం 2 కొరింథీయులు 10 నేను చదువుతాను, నా గట్ట ఉంది కానీ ఇక్కడ చదువుతానా. మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధం కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజలన బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయకుటకు సిద్ధపడి ఉన్నాం. అది రెడీ అట్ ఎనీ టైమ్ అబౌట్ స్పిరిచువల్ వార్. మన పోరాటం ఎలాడదట ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వారు. ఎఫెసీ 6:10 ఉండే కొన్ని వచనాలు మీరు చూసుకోండి. అక్కడ దేవుడు మనకి యుద్ధోపకరణాలు ఇచ్చేస్తాడు, మనం వీటిని ధరించుకోవాలా. ఆ విధంగా యుద్ధం మనం చేసుకోకపోతే మంచిది. యుద్ధోపకరణాలు లేకపోతే మనం ఓడిపోయే అవకాశం ఉంది. మొదటి 5:8 అంటుంది, మీ విరోధైన సాతాను ఎవరు మింగుదునని గర్జించి మన తిరుగుతున్నాడు కాబట్టి జాగ్రత్త, హుషారుగా ఉండండి. కాబట్టి ఎట్లా హుషారుగా ఉండాలి మనం? యాకోబు 4:4, లోకమును భ్రమించొద్దండి. లోకముతో శత్రుత్వం దేవునికైతుంది, దేవునితో లోక స్నేహం వైరం. ఎందుకంటే మనం లోకాన్ని ఒకళ్ళు ప్రేమిస్తుంటే దాన్ని ఆధారం చేసుకుని సాతాను మనల్ని జయించే ప్లాన్లో ఉన్నాడు. గల్తీపత్రిక 5:16 ప్రకారంగా శరీర కార్యములను మీరు జయించాలా. గల్తీపత్రిక 5:16 చాలా అద్భుతమైన మాట అక్కడ రాస్తుంటుంది గ్రంథకర్త. 5:16 చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఇది మళ్ళీ కింద శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే సాతాను మనల్ని జయించే ప్లాన్లో ఉన్నాడు. విశ్వాసుల్ని ఓడించే ప్లాన్లో సైతాను ఉన్నాడు. మనం ఓడిపోకూడదు. ఏం కాకూడదు? జయించాలా. ఎందుకంటే లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనము ఏం చేస్తున్నాము? రక్షించబడినవారం, కడుగుబడినవారం, విమోచించబడినటువంటి వారం. రోమపత్రిక 16:30-31 కూడా దేవునితో కలిసి మనం పోరాడుతున్నాం సాతానుతో. బేసేరు యొక్క అనుభవం ఇది. కొలస్సీ 4:12-13 ప్రకారంగా చూద్దాం కొంచెము. అక్కడే కొలస్సీలు రాసిన పత్రిక 4:12-13 అక్కడ రాబడింది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అది పోరాటం. ఇప్పుడు మన ముందు ఒక సవాల్ ఉంది, ప్రార్థనలో ఒక పోరాటం ఉంది. గత వారం నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తాం. మీకు తెలిసిందే, ఆ యవనస్తుడు ప్రశాంత్ కోసం మనం ప్రార్థన చేస్తాం. చూడండి, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు కదా. గ్రూప్లో పెట్టినారు, అతని కోసం చాలామంది ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ ప్రార్థన పోరాటం మాదిరిగా ఉండాలా? ఎవరితో పోరాటం? దేవునితో మనము దేవా అన్నటువంటి పోరాటంలో ఉండాలి మనం. మళ్ళీ ఎంతమంది ఈ ప్రార్థన పోరాటం చేయకోకుండా తిని ఊరికే పండుకుంటున్నారు? తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అవుతుంది, బాగా అవుతుంది అని కేవలం ఇట్టి ధైర్యంతో జీవిస్తే దీని ఏమనాలా? పోరాటం కాదది. ఏం కాదు? వీటికంటే చాలా ప్రాముఖ్యమైనది నీవు ఎవరిపైన ఆధారపడి ప్రార్థన చేయాలా?
బాగు చేసే దేవుని పైన పడి దేవునితో పోరాటం చేయి. నేను పెట్టే డబ్బు కంటే, నా ప్రయత్నం కంటే, నా ఆలోచన కంటే, నా అన్నిటికంటే, నేను ఆధారపడినటువంటి డాక్టర్లు వైద్యుల కంటే కూడా ప్రభా నేను నిన్ను అడుగుతాను, నువ్వు నాకు కావాలా, నీవే బాగు చేయి. డాక్టర్లకు డాక్టర్ నువ్వు, ఆలోచన జ్ఞానము తెలివి నీది, నువ్వు గాయపరిచేవాడువు, గాయాన్ని బాగు చేసేవాడువు, ఎన్నిసార్లు పడినా లేపేవాడువు నీవే. నీవు కాకపోతే మరొకరు లేదు, నాకు నీవు కావాలా, నీవే బాగు చేయని మీరు పోరాడినారా? లేదు. నాకు తెలుసు మీరు ఎట్లా అంటే ప్రార్థన చేయండి. డబ్బు ఇచ్చినాం కదా, డాక్టర్ చూస్తున్నాడు కదా, బాగవుతుంది అట్లా, బాగు చేస్తారట్లా. ఇది పోరాటమా? ఇది పోరాటం కాదు. మీ ప్రార్థన దేవునితో పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడే కానీ డబ్బు పైన ఆధారపడకండి, డాక్టర్ల పైన ఆధారపడకండి. మన విశ్వాసం, మన మన సొంత మన జ్ఞానం కోసం మీరు ఆధారపడకండి. మనందరి యొక్క పోరాటము దేవునితో, ప్రార్థనలో పోరాటం. ఆ పోరాటమే సింహము యొక్క చేతిలో పౌలును కాపాడింది. 2 కొరింథీయులు 4:17 మాట ఉంటుంది. ఆ పోరాటమే పేతురు జైల్లో ఉన్నప్పుడు బయటికి రప్పించింది. అపొస్తలుల 12:1-2. ఆ పోరాటమే అగ్నిగుండములో ఉన్నటువంటి యొక్క షద్రక్ మేషక్ అభేదకులు బయటికి తెచ్చింది. ఆ పోరాటమే రాజు ప్రజలందరినీ చంపాలని ఆలోచనలో ఉన్నప్పుడు నబుకద్నెజరు కదా దానియేలు వీరు ప్రార్థన ద్వారా ఆ సమస్య ఈ ప్రార్థన పోరాటములో పరిష్కరించబడేసింది. దానియేలు సింహములో వేసినప్పుడు కూడా దానియేలుని కాపాడింది ఈ ప్రార్థన పోరాటమే. మీరు పోరాడుతున్నారా? మీ పోరాటం ఎవరిలో ఉంది? బేసేరును ఆశ్రయిస్తాం. బేసేరే మన దుర్గం, రక్షణ, కొండ, కోట. ఆయనే క్రీస్తు. మనం బేసేరులో ఉండి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తప్పకుండా మన పోరాటంలో మనకు విజయం ఇస్తాడు. నేను లోకమును జయించున్నాను కాబట్టి మీరు కూడా లోకమును జయిస్తారు అని అన్నాడు. కాబట్టి మనం జయించాలన్నటువంటి పోరాటం మనలో ఉండాలి. కీర్తన ప్రకటనలో అంటాడు, జయించువానికి కదా నేను పరదేశులో స్థానం ఇస్తా, జయించువానికే నేను నా తెల్లరాయినిస్తా, జయించువాడు నా మందిరంలో ఒక స్తంభం. జయించేవాళ్ళు కావాలి. పోరాటం అలాగా పోరాటం. ఫిలిప్పీ 1:6 ప్రకారంగా దేవుని వాక్యం అనే సువార్తలో మన పోరాటం, దేవునితో అనేకులు రక్షించే మన పోరాటం. యూదా 3:1 ప్రకారంగా అపోస్తుల బోధ నిమిత్తం మన పోరాటం. ఇదంతా బేసేరు యొక్క అనుభవం. 4వ ఆశ్రయపురమైనటువంటి బేసేరు యొక్క అనుభవం. కీర్తనలు ఆ మాట చదవండి, 144:1 చూద్దాం కొంచెం. కీర్తన గ్రంథం 144:1 నాకు దొరికింది, నేను చదువుతున్నానులేండి. 144:1 చదువుదాం కొంచెం. చూడండి అక్కడ, నాకు ఆశ్రయ దుర్గం అగు, చూసుకోండి Psalms 144:1. 144:1 కీర్తన 1 నాకు ఆశ్రయ దుర్గం అగు, యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఎంత ఆదరణ మాట కదా. ప్రతిదానిపైన మీరు దేవుని పైన ఆధారపడండి. మన చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే, మన వ్రేళ్లకు పోరాటాన్ని కలిగించేవాడు ఆయనే. 2వచనం మళ్ళీ అంటుంది, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గం, నన్ను తప్పించువాడు, నా కేడము నేను ఆశ్రయించువాడు. వా, ఇలాంటి దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం కదా. మన విశ్వాసం ఇలాంటి పోరాటముతో ఉండాల. దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3:14 ఇదొక మాట చదివి మన వాక్యాన్ని ముగిస్తున్నాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి పత్రిక 3:14
పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యముడు వేరు. శక్తిగల వాక్యము, శక్తిగల దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు పైన మనం ఆధారపడి ముందుకు సాగాల. ప్రభు మీద ఆనుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, అన్నీ ఆయన పైన ఆనుకొని ఆయన మూలకంగా ముందుకు మనము సాగిపోయే ప్రయత్నంలో ఉందాం. ఆఖరు మాటగా యాకోబు పత్రిక 1:21 దేవుని వాక్యములు ఆ పరిశుద్ధ ఇలాగా మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1:21 అక్కడ 5 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగలగా వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యం ప్రకారంగా లోకంలో బ్రతకండి, వాక్యం ప్రకారంగా లోకంలో దేవుని కొరకు జీవించండి. ఆ వాక్యమే క్రీస్తు, ఆ వాక్యమే దేవుడు. ఇది బేసేర్. ఏది ఇది? బేసేర్ యొక్క అనుభవం ఆశ్రయపురాల్లో 4వది. ఇది బేసేర్ ఇంగ్లీష్లో 28:8 ఆ మాట బాగుంటుంది. ఎవరి కొరసు మీదంటే పొరపాటున నరహత్య చేసినటువంటి వాడికి. ఎందుకంటే వారి వెనుకనే ప్రతిహత్య చేసేవాడు వస్తున్నాడు కాబట్టి, అందుకనే ఆశ్రయపురాన్ని ఆశ్రయించాడు. మనం బలహీనమై ఉండగా, మనం శత్రులమై ఉండగా, నెమ్మది లేకుండా ఉండగా దేవుని కుమారుడు క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయి మన బలహీనతలను తొలగించి మరణం యొక్క బలము గలవాడైన అపాధిని ఓడించి మరణము చేత ఆ పాపాన్ని, ఆ పాపానికి గురువైనటువంటి ఆ యొక్క అపాధిని ఓడించి విజయోత్సవముతో ఆయన సమాధిని జయించి పైకి లేచి ఈవులను మనకు అనుగ్రహించి కదా మనల్ని ఇప్పుడు తన కుడి పార్శ్వమున కూర్చోపెట్టుకోవడానికి ఆయన మన కోసం వస్తున్నాడు. ఈ బేసేర్ అనే క్రీస్తు మీకు దొరికాడా? బేసేర్ ఫోర్ట్రెస్, దుర్గం, బలం, కోట, కొండ, ఆశ్రయం. నేను ఆశ్రయించే నా దుర్గం, నా కేడం, కడలో ఆతడన్న గురాణి. గురాణి అంటే ఇదే చేత పెట్టుకుంటారే అది. గురాణి అంటే ఇది కత్తిని చేసుకుంటారు, అడ్డం పడేది. ఇది డాలు, డాలు అంటారు దాన్ని. ఆ డాలు సీల్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఆయనే నా సీల్డ్, ఆయనే నా ఖడ్గం, ఆయనే నా బలం, ఆయనే ఆయనే ఆయన. మీరు పోరాడండి ప్రతి విషయం దేవుని దగ్గర. కేవలం మన అవసరతల కోసం మాత్రమే కాకోకుండా సువార్త కోసం, వాక్యం కోసం, అపోస్తల బోధ కోసం, సంఘం కోసం, సువార్థికుల కోసం, బోధకుల కోసం, దేవుని పిల్లల కోసం, ప్రపంచం కోసం, అన్నిటి కోసం పోరాడే పోరాటమే క్రైస్తవ్యం. బేసేర్ కదా దేవుడు మనకిచ్చినటువంటి ఆశ్రయం, ఆయనే క్రీస్తు. ఇక 5వది రామోత్. ఏమంట? రామోత్. ఇది ముందు నెలలో చూద్దాం. రామోత్ అనే మాటికి అర్థం ఉన్నతమైనటువంటిది. మన ఆలోచనలు, మన తలంపులు, మన పద్ధతులు, మన అన్నీ కూడా ఎప్పుడు తక్కువగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా హైట్లోనే ఉండాలి. ఎందుకంటే నేను ఆశ్రయించిన, మనం ఆశ్రయించిన, మనం నమ్ముకున్న దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నత స్థలంలో ఉన్నాడు. ఆయన ఆశ్రయం చాలా ఉన్నతమైంది కదా. ఆయన చాలా మహోన్నతమైన స్థలంలో ఉంటున్నాడు. కాబట్టి రాబోయే దినాలు 4వది ఆలోచించేస్తాం. దాంతో 5వది, తర్వాత 6వది ఉంది గోలాన్. ఈ రెండు చాలా ముఖ్యమైనవి కదా. మహోన్నతమైనటువంటి స్థలంలో మహోన్నతమైన దేవుడు, కుమారుడు క్రీస్తు కదా, పరలోకం, ఇవన్నీ మహోన్నతమైన విషయాల్ని మనం ముందున్న ఆలోచించేస్తాము. మీరు ఈ వాక్యానికి వచ్చే ముందు ఎప్పుడైనా కానీ బైబుల్ చదువుకోరండి, బైబుల్ ధ్యానించుకొని రండి కదా. బైబుల్ చదువుకోకుండా, ధ్యానించుకోకుండా మీరు వస్తే చెప్పే పాఠాలు మీకు ఆస్వాదకరంగా ఉండు. కాబట్టి రామోత్ గురించి మనము రాబోయే దినాల్లో మాట్లాడుకుందాము. ఆ విధంగా దేవుడు మనకి రామోతుగా కూడా క్రీస్తుని పరిచయం చేస్తున్నారు. క్రీస్తు అందరికంటే ఉన్నతమైన వాడు, గొప్పవాడు, మహోన్నతమైన స్థలముల్లో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన మన కొరకు వచ్చి మనల్ని తానుండు స్థలంలో ఉండడానికి కొనుబోయే
ఆ దేవుని కుమారుడు క్రీస్తు రాబోతున్నాడు. దానికోసం సిద్ధంగా ఉందాం. మీ అందరికీ నా వందనాలు. కదా బేసేర్లో మనం ఉన్నాం, డోంట్ వరీ.